వారంలో అమలు ఐదు వందల రూపాయల గ్యాస్ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఒకటే వారంలో అమలు చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ బీజేపీ కుట్రలు చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికలు రాగానే రూపాలు మారుస్తున్నాయి ఎజెండాలు మారుతున్నాయి జెండాలు ఒకరు ఒకరు పొత్తు ఉండదంటారు ఇంకొకరు పొత్తు ఉంటదంటారు కాంగ్రెస్ దెబ్బతీయడానికి ఇలాంటి డ్రామాలు చేస్తున్నారు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి కుట్రలు చేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చడిగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఈ వారం ఇప్పుడు వారం రోజుల అమలు చేయబోతా ఉన్నాడు కేసీఆర్ చెప్పినట్టు త్వరలో రేపే జీవో ఈ ఈ బయవాయి మాటలు కాదు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారంలో అమలు చేయబోతా ఉన్నాయి అన్నాడు ఆల్రెడీ రెండు గ్యారెంటీలు అమలు మరో రెండు గ్యారంటీలను ఈ వారంలో అమలు చేయబోతున్నట్టుగా ముఖ్యమంత్రి ప్రకటించాడు ఇందులో త్వరలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చేస్తాం వచ్చే నెల పదిహేను లోపు రైతులందరికీ రైతు భరోసా సీఎం ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై డ్రామాలు ఆడుతున్నాయి రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలిస్తేనే యుద్ధం గెలిచినట్లు ప్రజలు బండ కేసు కొట్టినా కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు బుద్ధి రాలేదు రోజా ఇంట్లో కేసీఆర్ కోడి పులుసు తిని ఏపీ నీళ్ల దోపిడికి అలు అలసిచ్చిండు ప్రగతి భవన్ లో జగన్ కు పెట్టి మనల్ని ముంచిండు ఎంపీగా గెలిచిన గెలిపించిన పాలమూరును పడావు పెట్టిండు ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే కేసీఆర్ ఓట్లు అడగాలి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఏమైందో కిషన్ రెడ్డి డికే అర్ణ జితేందర్ రెడ్డి చెప్పాలని డిమాండ్ కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గానికి మొదటిసారిగా వెళ్ళిండు రేవంత్ రెడ్డి వెళ్ళిన సందర్భంలో అక్కడ ప్రజలు ఆయన చాలా ఆప్యాయంగా ఆ ప్రజలందరినీ ఊరి మనసు లెక్క వలకరించుకుంటూ పలానాయన ఉండడా పలానాయన ఉండడా అట్లా సాగింది ఆరు గ్యారంటీలో రెండు అమలు చేస్తున్నామని రాబోయే వారం రోజుల్లో ఐదు వందల గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు కూడా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు త్వరలోనే రెండు లక్షల రైతు రుణమాఫీని కూడా అమలు చేస్తామని తెలిపారు రైతుల ఖాతాల్లో రైతు భరోసా రైతు బంధు డబ్బులు వేస్తామని వచ్చే నెల పదిహేను భరోసా డబ్బులు వేస్తామని స్పష్టం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి గెలిపించారని వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఆదరించాలని కోరారు రాష్ట్రం నలుమూరేళ్ల ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు ఇదే చెబుతున్నా యుద్ధం ఇంకా అయిపోలేదు విరామం మాత్రమే ఇచ్చినాం రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని సీట్లలో పద్నాలుగు సీట్లను గెలిపించుకోవాలి అప్పుడే యుద్ధం గెలిచినట్లు పద్నాలుగు సీట్లు గెలిస్తేనే పార్లమెంట్లో తెలంగాణ సమస్యల గురించి ప్రశ్నించగలుగుతామని ఆయన పేర్కొన్నారు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లోని కోజ్గి మండలంలో బుధవారం సీఎం పర్యటించారు ఇక్కడ తెలంగాణ ప్రపంచంతోనే వందేళ్ల ప్లాన్ తో ముందుకు పోతాం సిఐ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి